నరసరావు గారికి రైతు బంధు రైతు రుణమాఫీ రెండు విడుదల చేసిన సందర్భంగా మా గౌరవ ఎమ్మెల్యే భాస్కర్రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి బాలాభిషేకం. ఈ కరోనా వ్యాధి నెల నెల 15 రోజుల నుంచి విపరీతమైన సంక్షోభంలో పడి రాష్ట్రం దేశం రెండూ కూడా ఆర్థిక సంక్షోభానికి గురై ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేని పరిస్థితులు. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు సంక్షేమం కోసం రైతు సమస్యలను గుర్తించిన మొదటి ముఖ్యమంత్రిగా సగం జీతం ఇచ్చే పరిస్థితిలో నడవని ఆర్థిక వ్యవస్థలో కూడా రైతులకు నేనున్నా అని రైతులకు ఎన్నంటే ఉంటా ఏ రోజు నేనున్నంత వరకు రైతులని ఏనాడు వదలను రైతులని రాజు చేస్తా అని కంకణం కట్టుకొని ఈరోజు ఇంత విపరీతమైన కరోనా బడ్జెట్ లేని పరిస్థితుల్లో కూడా 25,000 రూపాయల పూర్తి మాఫీ చేస్తూ రైతు బంధు పథకానికి ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున ఈరోజు బ్యాంకులో రాత్రే మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఇంతటి మహనీయుల్ని ఇంతటి మహత్తర ముఖ్యమంత్రిని దేశంలో ఇదే మన మొదటి ముఖ్యమంత్రిగా భావిస్తూ ఉన్నాం. మనకు కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ఇంత ఇబ్బందిలో కూడా ఈ బడ్జెట్ని రైతులకు ఇచ్చారంటే మన రైతాంగం అందరం హర్షించదగ్గ విషయం ఇది. కరోనా కట్టడిలో కూడా దేశంలోనే మొదటి స్థానంలో ఉంది మన రాష్ట్రం. దానికి ముఖ్యమంత్రి గారు తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నారు. మనకు దరిదాపు ఈ నెల నెల ఇంకొక నెల 15 రోజుల్లో కరోనా లేని రాష్ట్రంగా చూడబోతూ ఉన్నాం. అంత నిబద్ధతతోటి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆ విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన మిరాగుడ నియోజకవర్గంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలోనే క్యాంప్ ఆఫీసులో ఉండి ఎక్కడ ఏ సమస్య జరిగినా అధునాతనమైన పద్ధతుల్లో కూరగాయల మార్కెట్లని జనం ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో కూరగాయల మార్కెట్లను రెండు చోట్ల తగ్గించడం జరిగింది. ఏ రోజు ఆ రోజు మందుని కరోనా వ్యాధికి సంబంధించిన మందుని స్ప్రే చేయించడం ట్రాక్టర్లతో మన ఎఫ్ఐఆర్ మన ఫైర్ ఇంజిన్లతో కూడా మొదటి సందర్భంలో స్ప్రే చేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిద్ర లేకుండా కూడా ఏ టైమైనా ప్రతి అంశం మీద ఆర్డీఓ గారితో డిఎస్పీ గారితో మాట్లాడి సమీక్షించి చాలా కఠిన నిర్ణయాలు తీసుకొని మన ఇండియాలో నియోజకవర్గాన్ని కూడా చాలా కట్టడి చేసి ఈరోజు మనం కరోనా విముక్తి పొంది ఉన్నాం. మనది రెడ్ జోన్ మన ఆరెంజ్ జోన్ ఉన్న నల్గొండ జిల్లా కూడా ఒక 10-15 రోజుల్లో గ్రీన్ జోన్ రాబోతుంది. కాబట్టి ఇవాళ మనం మన జిల్లాను కూడా అభినందించాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి. మనకు ఇంత సహకారాలను చేసిన మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి ఎల్లవేళలా రైతులకు మన రైతుకి సంబంధించిన విషయాల్లో అన్నిటికీ ముందుండు కాబట్టి మన ముఖ్యమంత్రి గారిని మేము అందరం మా మండల ప్రజానికం మా మండల ప్రజాప్రతిని తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాను. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు రైతు విషయంలో రైతులు రాజు చేయాలి అని ఆ రైతులు మర్చిపోకుండా ఈ రుణమాఫీ కూడా 20,000 రూపాయలు కూడా ఫస్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టెప్ స్టెప్పులుగా 100,000 రూపాయలు కూడా రుణమాఫీ తొందరగా చేస్తే రైతులు కూడా ఎదురు చూస్తారు. కాబట్టి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ కరోనా కూడా అన్ని రాష్ట్రాల కంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చాలా కష్టపడి ఎందుకంటే ఈ వలస కూలీలకు కానీ వాళ్ళకి ఈ పండితులు బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. 1,500 డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రజలకి మర్చిపోకుండా ఆయన ఆదుకున్నాడు కాబట్టి అందరికీ సులభంగా తీసుకుని మన ముఖ్యమంత్రి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ అట్లే పింఛన్లు కానీ ఈ కరోనా వచ్చిన సందర్భంలో కూడా మాస్క్ పెట్టుకొని ఆ దూరాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని మనకేదో రాలేదని మన మండలంలో
ఊరుకోవాలి దగ్గర దగ్గర పాటించుకుంటా దూర దూరం ఉండాలని అందరు దగ్గర దగ్గర ఊరుకోవాలి మాట్లాడుకుంటా అందుబోయిన కాడు కానీ ఉపాధ్యాయం పని ఇంకా ఎవరి మంది కూలీలు పోతారు ఆ పోయిన కాడ కూడా ఉండి కుట్టరు కాబట్టి ఇట్లా పైన గవర్నమెంట్ కూడా ఏ పరిస్థితి కూడా పని చేసుకోవడానికి పొలాలు పని చేసుకోవచ్చు కానీ దూర దూరం కూడా చేసుకోవాలని చెప్తున్నారు కేసీఆర్ గారు 25,000 రూపాయలు ఎకరానికి 5,000 రూపాయలు లెక్క రైతు బొద్దు పడింది 25,000 రూపాయలు మాఫీ ఒక్కసారి మాఫీ చేశారని కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు మన కేసీఆర్ గారు ఇట్లాంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని సమస్యలున్నా నీకు రైతు అయిన వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా అకౌంట్లలో డబ్బులు వేయటం అనేది ఇప్పుడు చరిత్రలో ఇప్పుడు ఎవరైనా కానీ ఇంత పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ కూడా పైసలు ఇచ్చే పరిస్థితి లేదు పింఛన్లు కానీ ఏది కూడా ఆపకుండా అన్ని టయానికి వేసి రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఉండొద్దనే ఉద్దేశంతో పని చేసింది కాబట్టి కేసీఆర్ గారు ధన్యవాదాలు రుణమాఫీలు కానీ రైతు బ్యాంక్ రుణమాఫీలు కానీ అదేవిధంగా కరోనా గురించి ప్రజల్ని బీద ప్రజలను అందరిని ఆదుకున్నందుకు ఈరోజు పాలాభిషేకం కేసీఆర్కి అడవిదాలపల్లి మండల ప్రజలందరూ కలిసి అడవిదాలపల్లి మండల ప్రజలందరూ కూడా కేసీఆర్కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అదేవిధంగా సభా అధ్యక్షుడు ఎంపీపీ గారు ఎంపీటీసీ గారు మండల సర్పంచులందరూ ఎంపీటీసీలు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా అందరూ కలిసి కేసీఆర్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాం కాబట్టి అదేవిధంగా ఇదే అడవిదాలపల్లి మండలంలో కాకపోతే ఇప్పుడు జరగబోయే నిర్బంధం ఏంటంటే గుంపులు వద్దు అనేది నిర్బంధం ఉంది రైతు పనులు గుర్తించుకోమనేది ఫస్ట్ చెప్పడం జరిగింది ఎక్కడ పెట్టినా కనిపిస్తుంది కాబట్టి దానికి కూడా ప్రజలకి అవగాహన లేక ఏ ఒక్క ఓయి షాప్ కాడ కానీ ఉపాధి పని కాడ కానీ అదేవిధంగా గుంపులు ఉంటున్నారు కాబట్టి ఏ పోలీసులైనా ఏ అధికారైనా వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది వ్యాపించదు ఇక్కడ ఏదో లేదనే నిర్లక్ష్యతో ఉన్నారు కాబట్టి ఇదే విధంగా ఎప్పుడు కూడా కొనసాగుద్ది అనేది గవర్నమెంట్ కూడా డాక్టర్లు కూడా చెప్పడం జరుగుతున్నది కాబట్టి దీన్ని కూడా కొంచెం అశ్రద్ధ లేకుండా ఆఫీసర్ల ద్వారానో లేకపోతే కొన్ని కొన్ని కంట్రోల్ చేయటం చేసి నిర్బంధం చేయాలని ప్రజలందరూ తరఫున కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరం కూడా ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కేసీఆర్కి కానీ ఎమ్మెల్యే గారికి కానీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.